దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం యాకోబో రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు కలిసి చదువుకుందాం అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకి ఏమైనానో దొరుకునని తలంచుకొనరాదు సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే ద్విమనస్సు ద్విమనస్సు అనే మాట మనం చాలాసార్లు విన్నాం కదా ద్వి మనస్సు ద్వి ప్లస్ మనసు అంటే ఏంటండి రెండు రకాల మనసులు మనకి ఎన్ని మనసులు ఉంటాయి ఒకటే మనసు ఉంటుంది కానీ మెనీ టైమ్స్ మనకి మనకేమొస్తుందట ద్విమనసు రెండు మనస్సులు సో ద్విమనస్సు ఉంటే ఎంత ప్రమాదమో ఈ దినం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జానిద్దామండి ఏడవ వచ్చిన మనం చదువుకుందాం అట్టి మనుషుడు ద్విమనస్కుడై ఏమండి అట్టి మనుషుడు ద్విమనస్కుడై ఎట్టి మనుషుడు సో ఇక్కడ పైన ఉందనమాట ఎట్టి మనుషుడు అనేది సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరెప్పడు సముద్ర తరంగమును ఉండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై ఎవరు ద్విమనస్కులుగుంటారట సందేహించువాడు సందేహించేవాడు ఏమవుతాడట ద్విమనస్కుడై మరి మా చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక కథ వినేవాళ్ళం అనమాట ఆ కథ ఏంటంటే ఒక ఇది కథ కాదు ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన అనమాట ఇది మా సండే స్కూల్ టీచర్స్ చెప్తూ ఉండేవారు సో ఒకనొక దేశంలో క్రైస్తవులను మరి బాగా హింసించే ఒక దేశంలో ఒక నలభై మంది విశ్వాసులకు ఒక గొప్ప పరీక్ష ఎదురైందనమాట ఏంటి ఆ పరీక్ష అంటే మరి ఆ దేశంలో బాగా చలి తీవ్రత అంటే మనకి జమ్మూ కాశ్మీర్లో తర్వాత షిమ్లాలో అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయండి అండి ఎప్పుడు మంచుతో నింపబడి ఉంటాయి అన్నమాట ఈవెన్ వాటర్ అక్కడ ఉన్న నదులు ఇవన్నీ కూడా చెరువులు ఐస్ అయిపోతూ ఉంటాయి సో అలాగూ ఆ దేశంలో చలి తీవ్రత ఎక్కువ అనమాట అక్కడ బాగా నీళ్ళన్నీ కూడా ఎప్పుడు గడ్డ కట్టి ఉంటూ ఉంటాయన్నమాట సో అలాంటి దేశంలో నలభై మంది క్రైస్తవులకు ఒక పెద్ద పరీక్ష ఎదురైంది ఏంటి అంటే ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో వాళ్ళు ఏం చేయాలి మరి ఏసు ప్రభువును వదిలిపెట్టి వేస్తే వాళ్ళకి శిక్ష ఉండదు కానీ మాకు ఏసు ప్రభువే కావాలి అనుకునే వారికి ఒక శిక్ష పెట్టారంట ఆ శిక్ష ఏంటంటే ఆ భయంకరమైన మైనస్ డిగ్రీస్ ఆ చలిలో ఆ యొక్క చెరువులో వాళ్ళందరినీ కూడా మరి నిలువబెట్టి వాళ్ళు చనిపోయే వరకు ఆ చెరువులో ఆ విధంగానే ఉండాలి అనే శిక్ష అమలు చేశారంట ఓకే నలభై మంది ఆ శిక్షకు యాక్సెప్ట్ చేసి అంటే ఏసును మేము వదలము మా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని నలభై మంది ఆ చెరువు దగ్గరకు వచ్చి మరి మేము ఆ యేసును వదిలిపెట్టము ఈ శిక్షనైనా మేము భరిస్తాము అని ఆ నలభై మంది ఫ్రీవిల్గా వచ్చారనమాట వచ్చినప్పుడు ఈ నలభై మందిని కాపలా కాయడానికి ఒక సైనికుని అక్కడ ఏర్పాటు చేశారంట ఆ సైనికుడు ఎలా ఉన్నాడు చక్కగా అన్నీ కూడా కోట్స్ అన్నీ వేసుకొని చలి తగలకుండా మంచి స్వెటర్స్ అన్నీ వేసుకొని ఆ యొక్క సైనికుడు ఉన్నాడు అనమాట ఆ సైనికుని దగ్గర ఇంకేముంది చలి మంట అనమాట ఆ యొక్క మరి మంట ఏర్పాటు చేస్తారు కదా వేడి కలగడానికి ఆ విధంగా మంట కూడా ఏర్పాటు చేశారు మరి అక్కడ ఒక ప్రకటన కూడా ఇచ్చారు ఓకే నలభై మంది మేము ఏసును వదలము అని చెప్పి వచ్చారు ఓకే మీలో ఎవరైనా టైం గడిచే కొలిది కూడా ఆ శిక్ష యొక్క పరిస్థితిని బట్టి మీ మనసు ఎవరన్నా మార్చుకొని వస్తే ఈ యొక్క చలిమంట దగ్గర రావచ్చు అలాంటి అలాంటి స్వేచ్ఛ కూడా అలాంటి వెసులుబాటు కూడా వారికి కలుగు చేశారనమాట సో ఈ నలభై మంది ఆ చెరువులో ఉన్నారు రాను రాను ఆ రాత్రి పెరిగే కొలది ఏమవుతుందండి చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది సో ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి చనిపోయాడట చనిపోయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే ఈ నలభై మందికి కాపలా కాస్తున్న ఈ యొక్క సైనికునికి దేవుడు మనోనేత్రము తెరిచారనమాట తెరిచినప్పుడు పైనుంచి ఒక చెక్కని ఆ మిలమిల దగదగ మెరిసే దేవుని యొక్క దూత పరలోకము నుండి జీవ కిరీటము వజ్రాలు వైడుర్యాలతో ఉన్న మహిమగల కిరీటం పట్టుకొని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తికి ఆ కిరీటం పెట్టి ఆ వ్యక్తిని పరలోకం తీసుకొని వెళ్ళిపోతుంది ఈ దృశ్యం ఎవరు చూస్తున్నారు యాక్చువల్గా అక్కడ చనిపోయే వారికి ఎవరికి కూడా ఈ దృశ్యం కనిపించట్లేదు ఎవరికి కనిపిస్తుంది సైన్యాధిపతికి కనిపిస్తుంది అనమాట ఓకే ఒక వ్యక్తి చనిపోయాడు రెండో వ్యక్తి చనిపోయాడు అలాగూ టైం గడిచి కొలిది కూడా ముప్పై తొమ్మిది మంది కూడా చనిపోయారట చివరికి ఒకే వ్యక్తి ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు ఈ లోపుగా ఆ దేవుని దూత ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఆ యొక్క కిరీటం పెట్టి పల్లోకం తీసుకొని వెళ్ళిపోతుంది ఇలా జరుగుతున్న క్రమంలో ఆ దేవుని దూత కిందకు వస్తుందంట పైకి వెళ్ళిపోతుందంట కిరీటం పట్టుకొని కింద వరకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మెనీ టైమ్స్ ఇలా జరుగుతుందనమాట ఈ సైన్యాధిపతికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అర్థం కాకుండా ఉండేసరికి కాసేపటికి ఆ ఒక్క వ్యక్తి మిగిలిన వ్యక్తి గబగబా ఆ యొక్క చెరువులో నుండి వచ్చేసి ఏమండి నాకు నాకు బ్రతకాలనుంది చనిపోవాలని లేదు సో నేను ఏసును వదిలివేస్తున్నాను అనమాట అని వెంటనే ఈ సైన్యాధిపతికి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో అర్థమైపోయింది అనమాట ఆ సీన్ ఏంటో అర్థమైపోయింది ఎందుకు ఆ దేవుని దూత వచ్చి వెళ్ళిపోతుంది అతని మనసులో ఆ సందేహము వ్యావరింగ్ నేచర్ అనమాట వెళ్దామా మాందామా కోసం చనిపోదామా వద్దా అయ్యో ఇప్పుడే చనిపోతే నా యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి ఇప్పుడే చనిపోతే నా జీవితంలో నేను అనుభవించవలసిన భోగ భాగ్యాలు ఏంటి అని ఆ వ్యక్తి లోపల ఏం చేస్తున్నాడు రెండు రకాల మనస్సులు అప్పుడు ఈ సైన్యాధిపతి అన్నాడు ఓరిపిచ్చి విధవ ఎంత గొప్ప భాగ్యం నువ్వు పోగొట్టుకున్నావు ఆ భాగ్యాన్ని నేను సంపాదించుకుంటానని చెప్పి ఆ నలభయో వ్యక్తి స్థానంలో ఈ సైన్యాధిపతి తన ప్రాణం ప్రభు కొరకు అర్పించి ఆ యొక్క జీవ కిరీటాన్ని సంపాదించుకున్నాడు సో ద్విమనస్సు అంటే ఇప్పుడు మనకు కొంత అర్థమైంది అనుకుంటున్నాను సో అంటే మనలో వచ్చి ఆ వ్యావరింగ్ నేచర్ అనమాట మార్పు అంటే అస్థిరత్వం అనమాట అందుకే లాస్ట్ వీక్ మనం మెసేజ్ విన్నాం కదా మోషి ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడట స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు ఎందుకు స్థిరత్వం స్థిర బుద్ధి అని అక్కడ రాశారంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని తను ఎంచుకున్నాడండి ఐగుప్తు ధనము అంటే తనకి తెలుసు ఆ ఫరో తర్వాత రాజు ఖచ్చితంగా ఆ పీఠం ఎవరిదండి మోసేదే కానీ మోసే ఆ రాజరికాన్ని వదులుకున్నాడు ఆ యొక్క రాజు కలిగే భోగాలు వద్దనుకున్నాడు ఏం కావాలనుకున్నాడండి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట సో మనమైతే ఏం చూస్ చేసుకుంటాం అయ్యో మనం మనం కనుక ఆ టైంలో ఉంటే మోసేనేమంటాం మోసే నువ్వు చాలా తప్పు పని చేసావు ఇంత గొప్ప వదిలిపెట్టి వదిలిపెట్టివేసి మరి నిందలు పొందడానికి నువ్వు వెళ్తున్నావా నీకు అసలు బుద్ధుందా అని మనమైతే ప్రశ్నిస్తాం కదా కానీ మోషి స్థిర బుద్ధి కలిగిన వాడే ఉన్నాడు సో మనము కూడా ఈ లోకంలో దేవుని కొరకు చిన్ని త్యాగము చేయడానికి మనకి ఇష్టం ఉండదు చిన్ని మాట పడడానికి ఇష్టం ఉండదు నిందలు పడడానికి ఇష్టం ఉండదు మరి ఏసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే మనలో కావాల్సింది ఏంటండి నిందలు పడే లక్షణము మనకి కావాలి నిందలు పడాలి ఏమండి నేను చెయ్యని దానికంటున్నారు కాని దానికంటు ఉన్నారు అంటే మనకి స్థిరత్వము లేదని అర్థము ద్విమనస్సు మనలో ఉండకూడదు మనం కోసం ఏం భరించాలండి నిందను భరించాలి అందుకని ఏసు ప్రభు మన కోసం ఏం చేశారట నిందను భరించుచు శిబిరము వెలుపటైన శ్రమ పొందారట ఆయన మన కొరకు ఏం చేశారండి నిందలు భరించారు ఆయన తప్పు చేసి నిందలు పడలేదండి మన కొరకు ఆయన నిందలు భరించాలి కోసం మనము నిందలు భరించాలి ఒకళ్ళు ఒక మాట మనల్ని నన్న మనకి నష్టం ఏమీ రాదు మనకి ఏమి మనం ఏమి కోల్పోం మన డబ్బు కోల్పోం మనకున్న ఫేమ్ కోల్పోము ఎందుకంటే మరి వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు ఏంటండి ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు ఎవరు యోగ్యులుగా మనల్ని ఎంచాలి అంటే దేవుడు మెచ్చుకోవాలండి మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అది మనకి తాత్కాలికం అనమాట కానీ ప్రభువు మెచ్చుకుంటే అదేంటి స్థిరత్వము అందుకే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు అని వాక్యంలో ఉంది కాబట్టి మనం ఎవరి మెప్పు కోసం ప్రయాసపడాలి ప్రభువు మెప్పు కోసం ప్రయాసపడాలి జనరల్గా మనం ఎవరి మెప్పు కోసం ప్రయాసపడతాం ఇంట్లో భార్య మెప్పు కోసం భర్త భర్త మెప్పు కోసం భార్య ఏమండి సంఘబిడ్డల మెప్పు కోసం సంఘ కాపరి సంఘ కాపరి మెప్పు కోసం విశ్వాసులు ఈ విధమైన ఆ విషయాల వల్ల మనకేమీ కూడా ప్రయోజనము ఉండనే ఉండదు సో ఎవరి మెప్పు కోసం మనం ప్రయాసపడాలంటే ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు రహస్యమందు చూస్తున్న ఆ తండ్రి యొక్క మెప్పును మనం కలిగి ఉండాలి అందుకే ప్రభు ఒకనొక దినాన మన దగ్గరకు వచ్చారంటారంట బలా నమ్మకమైన మంచి దాసుడా ఇంకొకళ్ళని ఏమంటున్నారు చెడ్డదాసుడా పనికిమాలిన దాసుడా సో మనం ఎలా ఉన్నాం దేవుడు మనకిచ్చిన వాటిలో ఇతరులు చూసినా చూడకపోయినా ఇతరులు మనలను పొగిడినా పొగడకపోయినా మెచ్చుకున్న మెచ్చుకోకపోయినా అనేక సార్లు మన కష్టానికి తగిన మెప్పు ప్రజల నుండి కలగదు కానీ ఆ మెప్పును కూడా మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు ఎవరి నుంచి ఆశించాలి మనం దేవుని నుంచి మనం ఆశించాలి నా ప్రభువు నా శ్రమను చూస్తే చాలు నా ప్రభువు నా శ్రమకు ప్రతిఫలం ఇస్తే చాలు ఎవరు మనకి ప్రతిఫలం ఇచ్చినా ఇయ్యకపోయినా అవన్నీ కూడా టెంపరీ అనమాట దేవుని దగ్గర నుండి మనకు వచ్చేది మాత్రమే శాశ్వతమైన బహుమానము కాబట్టి ద్విమనస్సు అనే దాని గురించి మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క సైన్యాధిపతిలో మార్పు కలిగింది అతనికి ఉన్న ద్విమనస్సు చేత ఏం కోల్పోయాడండి రక్షణ కోల్పోయాడు సో ద్విమనస్సు అనేది ఎంత ప్రమాదకరం అంటే మనకున్న విశ్వాసము మనకున్న రక్షణ మనకున్న నిరీక్షణ అన్నీ కూడా ఒక్క దెబ్బతో అన్నమాట అందుకే మనలో వ్యావరింగ్ నేచర్ ఉండకూడదు అంటే ఏంటంటే గాలికి అందుకే ఇక్కడ ఎలా ఉంటుందో కూడా రాశారండి పైన మనం చదువుకున్నాము కదా సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును సందేహము ఏమండి దేవుని మీద ప్రార్థనకి వెళ్దామా వద్ద ద్విమనస్సు వాక్యం చదువుదామా వద్ద ద్విమనస్సు ఏమండి సువార్త పని చేద్దామా వద్దా ద్విమనస్సు ఏమండి అన్నిట్లో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా మనకి స్థిరత్వం అనేది లేనేలేదు దేవుని కొరకు మొట్టమొదటిగా మనము స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలంటే దేవునిలో మనకు కావాల్సింది ఏంటంటే నిందలు భరించే లక్షణం మనకి కావాలి అందుకే అన్యాయము సహించేవాడిగా కీడు సహించేవాడివిగా నీ ఉండు తిమోతి అని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నారు మన జీవితంలో అన్యాయం జరుగుతు ఉంటుంది కీడు జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ దాన్ని ఓర్చుకునే శక్తి సహనము ఓర్పు మనకి ఉండవలసిన అవసరం మనకు ఉంది నిందలు భరించే లక్షణం మనకి కావాలి కానీ మాట అన్న మనకి ఏం పర్వాలేదు సో అందుకని వాక్యంలో ఏముంది మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికమవును సో మా పరలోకంలో మనకి ఫలం అధికం కావాలంటే ఏం చేయాలండి మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ మనుషులు కొనియాడినప్పుడు మనకి అంటండి ఆహా ఓహో అని మనల్ని పొగుడుతూ ఉన్నారనుకోండి మనకి శ్రమలు వచ్చి పడిపోతాయి అన్నమాట కానీ మనుషులు నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకుతున్నప్పుడు మనం ఏం చేయాలట ఆనందించే వారంగా ఉండాలి స్టిల్ మనకి అలాంటి గొప్ప కృప మనం సంపాదించుకోవాలి మరియలో మనం చూచినట్లయితే ఏసు తల్లి అయిన మరియలో ఏముందండి నిందలు భరించే లక్షణము ఉన్నది కాబట్టి ఆమె ఏసును లోకానికి అందించగలిగింది ఏమండి మరి మరియ చేసిన త్యాగం ఎంత గొప్పదండి చాలా గొప్పది కదా ఆమెను ఇన్ని మాటలు అంటుంది లోకం కానీ ఏసు కోసం తను ఏం చేసిందండి నిందను భరించింది సో మనము కూడా మన పని మనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనేకమైన నిందలు మనకి ఎదురవుతూ ఉంటాయి కానీ వాటి వైపు మనము చూడకూడదు ప్రభు ఇచ్చే భాగ్యము ప్రభు ఇచ్చే ప్రతిఫలము నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారు నా దేవుడు నేను చేసే పనిని ఆయన మెచ్చుకుంటూ ఉన్నారా అనే ప్రశ్నను మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి మనుషులను తృప్తిపరచడానికి మనం ప్రయత్నం చేశామనుకోండి అది అప్పటికీ జరగదనమాట సో మన యొక్క లైఫ్ టైం మనం ప్రయాసపడిన మనుషుల్ని మనం తృప్తిపరచలేం కానీ ప్రభువుని మనం ఏం చేయొచ్చు తృప్తిపరచచ్చు ఆయన యొక్క మెప్పును మనం కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనకి మెప్పు ప్రతిఫలము మనకిచ్చేవారై ఉన్నారు కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే స్థిరమైన మనస్సు రెండు రకాల మనస్సులు మనకి ఉండకూడదు దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే దేవుణ్ణి చూడాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకొచ్చినా ఏమొచ్చినా మనం కోల్పోయినా కొన్నిటిని మనం కోల్పోవాల్సి ఉంటుంది మనకున్న వాటిని కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా విశ్వాసమున కర్తాయు దాన్ని కొనసాగించి యేసు వైపు మాత్రమే చూడాలి మనుషుల వైపు చూస్తూ ఉన్నామనుకోండి తప్పన మనం మునిగిపోతూ ఉంటాం సో మనకి ఎప్పుడు కూడా మనుషులను చూసినప్పుడు మనకి డిస్కరేజ్మెంట్ ఎదురవుతుంది నిరుత్సాహం ఎదురవుతుంది ఎక్కడ కూడా మనకి ప్రోత్సాహం అనేది కనిపించదు బట్ దేవుని వైపు మనం చూచినప్పుడు మన పరుగును ఎలా ఎలా పరిగెత్తాలట ఓపికతో పరిగెత్తాలి సో కాబట్టి మనకి ఈ యొక్క మోసేని మనం చూచుకున్నప్పుడు తన స్థిర బుద్ధి కలిగిన వాడై ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు సో మనకి కూడా ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కావాలంటే ఎలా వస్తుందండి మొట్టమొదట మనం చూసాం ఎమోషేలాగా నిందను భరించే లక్షణం మనకి ఉండాలి వాళ్ళు ఎలా అంటున్నారండి వీళ్ళు ఎలా అంటున్నారండి నేను ఇలా చేస్తే ఎలా అంటున్నారండి అవన్నీ కూడా నాన్ సెన్స్ మాటలు అనమాట సో వాటి వైపు మనము చూడకూడదు దేవుని వైపు మనము చూడాలి ఆయనే గురిగా ఆయనే మన జీవితానికి కర్తగా మనం ఆయన వైపు చూస్తూ మనం ముందుకు పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం మొట్టమొదటిగా మనం చూచాం నిందను భరించే లక్షణము రెండవదిగా మోషే గారు ఇంకేం కోల్పోయారట మనం చూద్దామండి ఆ వాక్య భాగం ఒకసారి చాలా బ్రీఫ్గానే మనం ముగించుకుందాం హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రి పత్రిక ఇరవై ఏడవ వచ్చినమండి అండి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహం నాకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను చాలండి మరి ఆ విశ్వాసమును బట్టి మోషే ఏం చేశారండి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగిన వాడు ఏం చూచాడు తను అదృశ్యమైన వాటిని ఏం చూచాడు ఇరవై నాలుగో వచ్చిన ఉంది కదా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని చాలండి సో ఇక్కడ మనము ఈ మోషే గారి జీవితంలో చూస్తే ఒకటి ఏమనుకున్నారండి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం దేవుని కొరకు మనం జీవిస్తున్నామంటే మనము కూడా యేసు కోసం నిందలు భరించాలి మన చుట్టుపక్కల వారు మనల్ని ఎన్నో మాటలు అంటారు మన కుటుంబంలోని వారే ఎన్నో మాటలు అంటారు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం అంత సులువైన విషయం మనకి కానే కాదు దేవుని చిత్తము జరిగించేటప్పుడు ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొంటేనే దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మనం చేయగలం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మరి ఒక భాగము సో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే క్రమంలో మనల్ని కిందకు లాగే పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి కానీ వాటి వైపు మనం చూసినప్పుడు మరి ఆ మోషే వాటి వైపు చూడలేదు వాటి వైపు చూస్తే తను ఇస్రాయేల్ ప్రజలకు విమోచన కర్తగా ఎప్పటికీ ఉండేవాడు కాదు కానీ ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు మన జీవితంలో కూడా ఈ లోకంలోని భోగ భాగ్యాలు కొన్ని మనం వదులుకోవాలి దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అని ఉంది దేవుని వాక్యంలో దేవుని కంటే ఏమి ఎక్కువగా ప్రేమిస్తున్నామంట సుఖాన్ని ఏమండి మనకున్న సుఖాన్ని వదులుకోగలుగుతున్నామా మరి సమయానికి ఆదివారం ఆరాధన పది పదిన్నర గంటలకి ప్రారంభిస్తున్నాం ఎన్ని గంటలకు వస్తున్నాం మనం అంటే వారానికి ఒక్కరోజు కూడా దేవుని కొరకు సుఖాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నాం అన్నమాట ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం ఎంతవరకు దేవునితో నా సమయాన్ని నేను గడుపుతున్నాను నా సుఖాన్ని వదులుకుంటున్నానా పడుకునే సమయాలు మనం ఆ రిలాక్స్ అయ్యే సమయాలు తగ్గించుకొని దేవునితో మనం ఏమన్నా గడపగలుగుతున్నామా ఎవరి మట్టుకు వారమే ఆలోచించుకుందాం నేను ఎంతవరకు నా జీవితంలో దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను అందుకని మనుషుడ ఏది విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది సో విత్తులు వేయ కాలము నా సోమరు ఏం చేయడట దున్నడట అంటే దున్నవలసిన టైంలో విత్తనాలు వేయవలసిన టైంలో సోమరివాడు ఏం చేయడు దున్నడు విత్తనాలు వేయడు సో మనం విత్తనాలు వేస్తున్నామా ఏం విత్తనాలు వేయాలి ఏమండి మనం ఏం విత్తనాలు వేస్తాం తెలుసా ఎక్కువ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునే విత్తనాలే ఎక్కువ కానీ మనం ఆ విత్తనాలు వేస్తే ఆ పంట ఎవరో కొయ్యరు రేపన్న రోజున ఆ పంట మనమే కోస్తాం అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కానీ ఏం విత్తనాలు వేయాలట కన్నీటితో విత్తేవాడు సంతోషగానముతో పనులు మోసుకొని వెళ్ళిపోతాడు కన్నీటితో ఏం విత్తుతామండి ప్రార్థన విజ్ఞాపన అనే విత్తనాన్ని మనం విత్తామనుకోండి మనకేమొస్తుందట గొప్ప పంట అంటే మనం విత్ విత్తనాలు చేత్తో గుప్పెడతో పట్టుకొని విత్తుతాం కానీ పంట కోసేటప్పుడు ఎలా కోస్తాం పనలు అంటే మనం మొయ్యలేని బరువు మనం మోసుకొని వెళ్ళిపోతాం సో మనం ప్రార్థన విత్తితే విశ్వాసము విత్తితే విజ్ఞాపన విత్తితే ఏమొస్తుందండి మనకి పంట ప్రార్థన యొక్క ప్రతిఫలం మనం కన్నీటితో విత్తే ఆ విత్తనాలు ఎవరు చూడకపోవచ్చు దేవునికి మనకి మధ్యన ఉన్న సంబంధము సో ఆ విధంగా మనకున్నప్పుడు కన్నీటితో ప్రార్థించే వరంగా ఉండాలి మన కొరకు కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబాల కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి మన సంఘాల కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి మన యొక్క దేశం కొరకు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మనకేమొస్తుందండి పనులు మోసుకునే అంత పంట మనకి వస్తూ ఉంది ఏం విత్తుతున్నాం అందుకని మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడాన్ని ఏమి విత్తుతావో ఆ పంటనే కోయుదువు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు ఏం విత్తుతున్నాం మనం ఏం విత్తుతున్నాం ఎవరి మటుకు వారం పరీక్ష అనమాట రోజుకి ఇరవై నాలుగు గంటలు నేను మెలకుగా ఉన్నది సుమారు పద్దెనిమిది గంటలు అనుకుందాం ఈ పద్దెనిమిది గంటల్లో నేనేం విత్తుతున్నాను సో ఒకనొక రోజున ఆ పంట తిరిగి మనమే కోస్తాం ఎవరో కోయరండి మనం వేసిన విత్తనాల యొక్క పంట ఎవరు కూడా కోయరు మంచి విత్తినా మనకే వస్తుంది చెడు విత్తినా మనకే వస్తుంది కాబట్టి ద్విమనస్సు కలిగి అస్థిరత్వంతో మనం పంటను విత్తుతూ ఉన్నామనుకోండి అస్థిరమైన బుద్ధి కలిగి మనం ఉంటూ ఉన్నామనుకోండి ఆ పంట యొక్క ప్రతిఫలాన్ని మనమే అనుభవించవలసి వస్తుంది కాబట్టి ప్రభువారు హెచ్చరిస్తున్నారు రెండు పడవల మీద కూడా ఇప్పుడు కూడా కాలు వేయకూడదు ఏమండి ఒక వ్యక్తి నదిలో వెళ్తున్నాడు రెండు పడవలు ఉన్నాయనుకుందాం ఒక కాలు ఒక పడవ మీద వేశాడు ఇంకో కాలు ఇంకో పడవ మీద వేశాడు అతని ప్రయాణం ఎంతవరకు సురక్షితంగా సాగుతుంది కాసేపు సురక్షితంగానే సాగుతుంది కానీ ఒక అరగంట పోయాకో గంట పోయాకో అతను ఖచ్చితంగా ఆ నదిలో మునిగిపోతాడు కాబట్టి మనం ఎక్కడ వేస్తున్నాం మన పాదాలు అందుకే మరి భక్తుడు అంటున్నారు క్రీస్తు అను బండపై నా పాదములను స్థిరపరచుము ఏ యొక్క బండపై మన పాదాలు స్థిరపరచబడాలట క్రీస్తు అనే బండపై సో ఏం విత్తుతున్నాం మనం ఏమి కోస్తూ ఉన్నాం ఎవరి మట్టుకు వారమే పరీక్ష చేసుకుందాం ద్విమనస్సు కలిగి ఉంటే రెండు రకాల మనసులు ఏమండి మోషేని మనం చూచాం యోధా యస్కర్ యోత్ మనకి తెలుసు ఏమండి ప్రపంచంలో అతి ముఖ్యమైన అతి ప్రాముఖ్యమైన సంఘం గురించి మనం చెప్పుకున్నాం మనం చెప్పుకుంటాం కదా ఆ ఏషియాలోని అతిపెద్ద సంఘం అండి అవి కాదు ఏసుప్రభు స్థాపించిన సంఘము యేసు ప్రభు సంఘంలో సభ్యులు ఎంతమంది అండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా యేసుప్రభు గారి సంఘం ఎంత పన్నెండు మంది ఏమండి ఆ సంఘంలో అంత గొప్ప యేసు ప్రభు ఏమన్నారు బోధకుడని గురువని తండ్రని ఎవరిని పిలవడానికి వీల్లేదు నేనే బోధకుడిని నేనే గురువుని నేనే తండ్రిని అలాంటి పరమదేవుని దగ్గర తర్ఫీదు పొందిన యోధా యశ్కర్యతలో ఏముందండి ఏముంది యోధా ఐశ్వర్యతలో ద్విమ్మనసు తనకేం కావాలి దేవుడు కావాలి డబ్బు కావాలి కుదురుతుంది అలాగా దేవుడు డబ్బు ఇచ్చాడు డబ్బులు మెయింటైన్ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారండి యోధాయస్కర్ యోతి ఎందుకంటే యోధాక కెపాసిటీ ఉందనమాట ఆ యొక్క క్యాపబిలిటీ ఉంది తను ఆ సామర్థ్యం కలిగి ఉన్నాడు తను ఫైనాన్షియల్గా తను బాగా మెయింటైన్ చేయగలడు అనమాట అందుకని ఆ బాధ్యత ఎవరికి అప్పగించారు ఆ యోధాకి అప్పగించారు కానీ యోధా ఏం చేశాడు ఆ డబ్బు చేతిలోకి రాగానే రకరకాల ఆలోచనలు అనమాట ఈ డబ్బుని నా దగ్గర ఉంచుకుంటే బాగుండు ఇంకా డబ్బు ఉంటే బాగుండు అందుకని ఆ యొక్క మరియ యేసు పాదాలను అత్తరతో కడిగినప్పుడు ఏమంటున్నాడు ఎందుకు ఇలా వేస్ట్ చేసావు ఈ డబ్బు నువ్వు ఇది అమ్మి ఇవ్వచ్చు కదా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు చివరికి ఏసు ప్రభువునే డబ్బు కోసం ఏం చేశాడండి అమ్మేవేశాడు అంటే తనలో ఏం లేదు స్థిరత్వము లేదు సో ఎంతకాలం విశ్వాసమైనప్పటికీ కూడా అది క్రైటీరియా కాదు ఎంతకాలంగా దేవుని మందిరానికి వస్తున్నా అది ఏమాత్రం మనకి బేస్ కాదు ఎన్ని సంవత్సరాలుగా విశ్వాస జీవితంలో సాగుతున్నా అది ఏమాత్రం క్రైటీరియా కాదు స్థిరమైన బుద్ధి మనకి ఉండాలి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుణ్ణే చూస్తాను దేవున్నే చూస్తాను నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి దుఃఖం వస్తుంది వేదనొస్తుంది శ్రమ వస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకంటే ఎవడైనా నన్ను వెంబడింప ఎడల ఏం చేయాలి తన సిలువని ఎత్తుకొని వెంబడించాలి సో మనం చూస్ చేసుకున్నాం మనం ఎంచుకున్నాం ఆ మార్గాన్ని నాకు కావాలి నాకు సిలువ కావాలి నాకు శ్రమ కావాలి సిలువ కావాలంటే ఏం కావాలండి సిలువ సిలువ ఒకటే ఉంటుందా సిలువతో పాటు ఎన్నో శ్రమలు పడాలి కదా సో నేను నాకు కావాలి నాకు శ్రమ కావాలి నాకు సిలువ కావాలి మనం ఎంచుకున్నాం సో ఎంచుకున్నప్పుడు మనకేమొస్తాయి శ్రమలు వస్తాయి ఈ శ్రమల గురించి మనం సడుక్కోవలసిన అవసరం లేదు పది మందికి చెప్పుకొని పది మంది సానుభూతి పొందవలసిన అవసరం లేదు మన శ్రమ దేవునికి మనం చెప్పుకున్నప్పుడు మన పరిస్థితులు దేవునికి వివరించుకున్నప్పుడు ద్విమనస్సు లేకుండా స్థిరత్వము కలిగి ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు అన్నిటినీ కూడా ప్రభువే సరిచేసేవారై ఉన్నారు కాబట్టి ఏక మనస్సు అనేది మనకి చాలా అవసరం అంటే ఏక మనసు అంటే ఆత్మ ప్రాణము శరీరము ఒకటవ్వాలన్నమాట అందుకని ప్రభువారు కూడా ఒక కాషన్ ఇచ్చారు ఏంటది ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము మన ఆత్మలో ఏమనిపిస్తుంది ప్రార్థన చేయాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నేను ప్రయాసపడాలి కానీ శరీరం ఏమంటుంది సుఖము నాకు కావాలి కాబట్టి ఏసు ప్రభు కోసం మనము నిందలు భరించాలి సుఖము వదులుకోవాలి దేవుని కొరకు ప్రయాసపడాలి దేవుని కొరకు స్థిర బుద్ధి కలిగి మనము జీవించాలి మోసేని చూచాం మోషేలో స్థిర బుద్ధి ఉంది మరి ఏతుని చూచాం గడికొక మనసు అనమాట అప్పటికప్పుడే బాగుంటున్నాడు అప్పటికప్పుడే ఆ డబ్బు చూసేసరికి అతని మనసు మారిపోతూ ఉంది దీన్ని బట్టి మన జీవితంలో అస్థిరులుగా మనం జీవిస్తున్నాం ఎవరో ఏదో చెప్పారు ఆ మాటలకు లోబడిపోతాం ఇటు వెళ్తాం మళ్ళా మామూలు అవుతాం మళ్ళీ ఎవరో ఏదో చెప్తారు మళ్ళా అస్థిరత్వం ఇలాంటి వాటి వలన ఇలాంటి వ్యావరింగ్ నేచర్ ఉంటే మనం చెప్పుకున్నాం కదా అతను జీవకిరీటాన్ని పోగొట్టుకున్నాడు మన జీవితంలో కూడా స్థిరమైన బుద్ధి లేకపోతే చాలా ప్రమాదము ద్విమనస్సు అనేది చాలా ప్రమాదం అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది అందుకే చివరిగా ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందామండి అండి ఏ గ్రంథము పదకొండవ అధ్యాయం అండి పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అండి వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతు చాలండి సో ద్విమనస్సుకు విరుగుడు ఏంటండి ఏక మనస్సు ఈ ఏక మనస్సు మనకి ఎలా వస్తుంది మనంతట మనం సంపాదించుకోలేం ఎవరు ఈ ఏక మనసు మనకి ఇస్తారంటే ప్రభు వారే మనకి ఏక మనసు ఇస్తారంటున్నారు అదే ఇక్కడ వాగ్దానం చూస్తున్నాం రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును సో దేవుడు మనకి ఏక మనస్సు ఇచ్చినప్పుడు దేవుని కొరకు మనము స్థిరముగా జీవించగలం సో సందేహము ఉంటే ఎలా ఉంటుంది గాలి మరి సముద్రంలో తరంగాలు వస్తూ ఉంటాయి కదా ఆ తరంగాలు ఏమవుతా ఉంటాయంటే గాలి చేత కొట్టబడుతూ ఉంటాయి అలాగే మన యొక్క ఆత్మీయ జీవితము కొట్టబడకుండా ఎలా ఉండాలండి స్థిరత్వము అందుకే మరి బండ మీద కట్టబడిన పునాది కలిగిన ఇల్లు ఎలా ఉంటుంది గాలి వచ్చింది వరదలు వచ్చినాయి తుఫాను వచ్చింది కానీ ఆ ఇల్లు కూలిపోలేదు సో స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉండాలి దావీదు భక్తుడు కూడా అదే ప్రార్థన చేశాడు ప్రభా నా ముందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము సో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు ప్రభా నాలో మనస్సు రెండు రకాల మనస్సులు దేవుడు కావాలి లోకము కావాలి కానీ కుదరదు అలాగా దేవుని దగ్గర రెండు మనకి కుదరదు ఏదో ఒక్కటే మనం చూస్ చేసుకోవాలి ఒకటే పట్టుకోవాలి ఒక్కదాని వైపే చూడాలి కాబట్టి దేవుని వైపు మనము చూద్దాం పైనున్న వాటి వైపు మనము చూద్దాం మోసేయవలే స్థిర బుద్ధి కలుగు ఉందాం ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎన్నో నిందలు వస్తాయి వ్యక్తిగతంగా వస్తాయి కుటుంబంగా వస్తాయి సంఘంలో వస్తాయి సమాజంలో వస్తాయి ఇవన్నీ కామన్ అనమాట ఏమండి పొద్దున్న లేచిన తర్వాత మనకి జ్వరం వస్తుంది తలపోటు వస్తుంది కాళ్ళు నొప్పులు వస్తాయి చేతుల నొప్పులు వస్తాయి ఇవన్నీ మామూలే తలపోటండి తలపట్టు కూర్చున్నాం అనుకోండి పనులు జరుగుతాయా కుదరదు వాటన్నిటిని పక్కన పడేయాలి ఎన్నో వస్తాయి ఎన్నో మాటలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి చూచి చూడనట్టు మనం ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే మనము స్థిర బుద్ధి కలిగి ఉంటాం ద్విమనస్సు మనలో నుండి తొలగించుకోవాలి అది చాలా ప్రాముఖ్యము యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించి ఆ విధంగా ముందుకు నడుగుదాం ప్రభు వంటి కృపలు మనందరికీ దయచేను గాక ఐ మీన్